విశ్వ బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీసే విధంగా అనుచితంగా వ్యాఖ్యానించిన మంత్రి కేటీఆర్ వెంటనే రాష్ట్రంలో ఉన్న విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ముస్తాబాద్ మండల విశ్వ బ్రాహ్మణ ఐక్య వేదిక డిమాండ్ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో సోమవారం రోజున విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య వేదిక నేతల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు నేతలు మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణులపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. విశ్వకర్మలపై అంచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కేటీఆర్ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని బేషరతుగా క్షమాపణలు చెప్పారని, అంతేకాకుండా విశ్వకర్మ నేతలపై అక్రమ కేసులను బనాయించడాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ముస్తాబాద్ మండలానికి చెందిన పలువురు విశ్వకర్మ ఐక్య వేదిక నేతలు హాజరయ్యారు. కల్వకుర్తి సభలో గౌరవ మంత్రి కేటీఆర్ గారు జాతీయ బీసీ కమిషన్ మెంబర్ తల్లోజు ఆచార్య గారిని ఉద్దేశించి చారు పప్పుచారు గొట్టంగాడు అని సంబోధించడాన్ని మా విశ్వకర్మలు తీవ్రంగా మనస్తాపానికి గురైన సందర్భంగా గౌరవ మంత్రివర్యులు ఈ మాటలను వెనక్కు తీసుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని మరియు రాష్ట్ర వ్యాప్తంగా మా విశ్వబ్రాహ్మణులపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం తరపున కోరడమైనది. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం సభ్యులందరూ హాజరై 30 నాడు పాలకుర్తిలో తల్లోజు ఆచార్య విశ్వబ్రాహ్మణ జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు అతను కించపరిచే వాక్యలు గౌరవ కేటీఆర్ సార్ చేశాడని, ఆ సందర్భంలో తెలంగాణ స్టేట్ మొత్తం ఈ సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పత్రికల్లో ఈ వార్తలతోని విశ్వబ్రాహ్మణులందరూ కలదయింది, ఆందోళన చెంది, విరక్తి చెంది తెలంగాణ ఉద్యమంలో అసలు పోసిన అమరవీరులు మా స్వర్ణకారులు మేధావి గొప్పవాడు సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్, అమరుడై మరదేశ ఉద్యమానికి ఆజ్యం పోసిన శ్రీకాంతాచారి వెన్నంటి ఉన్న తెలంగాణ విశ్వబ్రాహ్మణులను కించపరచడం సరైంది కాదని, అలాంటి వ్యాఖ్యలు చేసినట్లయితే ఉపసంహరించుకోవాలని. రెండవది ఏంటంటే అక్రమ కేసులు బనాయించిండ్రు, కొన్ని సందర్భాలలో వీళ్ళు కోపానికి గురై అక్కడక్కడ ధర్నా దస్తారోకలు చేస్తే వాళ్ళపై తప్పుడు కేసులు బనాయించిందని కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని గౌరవ మంత్రివర్యులు ఈ ఆందోళనలు ఈ ధర్నాలు ఈ రస్తారోకలు చెలరేకకుండా తొందరగా వాటిని నివారించాలని నేను ముస్తాబాద్ మండల్ కమిటీ తరఫు